త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం పదవులు అనుభవిస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు వర్ధనపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాలనపై ఆయన నిప్పులు జరిగారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలని వందలాది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేశారన్నారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇప్పుడు పోలీసుల కాళ్ల కింద దొరల చెప్పు కింద అణిగిపోతోందన్నారు రేవంత్ సమానమైన అభివృద్ధి జరగాలి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలి అని వందలాది మంది బిడ్డలు కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా ప్రాణ త్యాగాలు చేసారు ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు పోలీసుల కాళ్ళ కింద దొరల చెప్పు కింద ఇలా మనల్ని అణిచివేసి మనల్ని తొక్కిపట్టి మన స్వేచ్ఛను గుంజుకొని మన భూములను ఆక్రమించుకొని మన బిడ్డలను బలి తీసుకొని మన ఆడబిడ్డల మీద దాడులు చేస్తున్న రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి ఇవాళ మళ్ళొక్కసారి అవకాశం ఏమని వచ్చాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి కూడా మాకే ఇవ్వండి ఎందుకంటే మా మనవన్ని మంత్రి చేసేది ఉంది నా కొడకాయిడు బిడ్డాడు అల్లుడైడు సటకుని సుట్టపోడు దద్దమ్మ దద్దకరావు కూడా మంత్రి అయిడు ఇక నా మన్వాడు ఒకడు మిగిలిండు మనమడిని మంత్రి చేయాలని ముఖ్యమంత్రి మనల్ని అడుగుతుడు వాడి కోసమో వీడి కోసమో కొడుకు కోసమో అల్లుడి కోసమో బిడ్డ కోసమో మన్వాడి కోసమో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినరా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు దయాకర్రావు కవితారావు కరెంటు ఊడ వీకుతా మీకు ఫీజులే ఉండవు బిడ్డ మీ మోటార్లు కాల్తాయి మీ ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి ఈ వరదన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా ఆ దత్తమ్మ దయాకరావు కేబిసి డీలర్ రావు ఎవడన్నా మంత్రి సాడా నెత్తి మీద రూపాయి పెడితే పది పైసలకు వణికిరాడు అట్లాంటి ఎవడన్నా మంత్రి చేస్తాడా కేసీఆర్ చుట్టం కాబట్టి మంత్రి అయింది నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా వరదన్నపేట గడ్డ మీద నుంచి ఆల్ రాసిన మొత్తం ఏబిజెడీలు మొత్తం రాసిన దయాకరావుకి ఏది అడిగితే అది రాసిద్ద